నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు మనము గత వారం రోజుల నుంచి రచ్చ రచ్చ అవుతుందనమాట డిఎస్సి టాపిక్ సో మీరు గమనించినట్లయితే రోజు ఒక ధర్నాలు రోజు ఒక హైలైట్ పాయింట్స్తో డిఎస్సి వెలుగులోకి వచ్చింది ఈ మధ్య గమనించినట్లయితే ఒక వారం రోజుల క్రితము నాలుగు రోజుల క్రితము మన బరి కూడా దీంట్లో అరెస్ట్ చేశారు దాని తర్వాత తీన్మార్మాలన్న దగ్గర పోయి అందరూ ప్రజెంటేషన్స్ ఇచ్చారు ప్రతిరోజు ధర్నా చౌక్ ధరధరలు ఆడిపోతుంది అనమాట విషయంలో సో అయితే ప్రభుత్వం మరి దీనికి ఏంటి ప్రధానంగా ఈ గొడవలకు ప్రధానంగా మనం కానీ కారణం గమనించినప్పుడు మాకు సమయం లేదు మేము ప్రిపేర్ అవ్వలేము అనేది ప్రధానంగా అభ్యర్థుల యొక్క డిమాండ్ కానీ ప్రభుత్వం వాళ్ళ యొక్క డిమాండ్ని కన్సిడర్ చేస్తున్నట్టే చేయనట్టు కనిపిస్తుంది సో దానికి అనుగుణంగానే ఈ స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది పదకొండు నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ సో రాజు తలుచుకుంటే ఇక అదే జరుగుతుంది దాని ప్రకారం మనం చూసుకుందాం డీఏసీ హాల్ టికెట్ ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సోమవారం తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్ని ప్రకటించింది అంటే ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు డిఫరెంట్ షెడ్యూల్స్లో ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది పరీక్షలకు సన్నిధమయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని వాటికి తోడు అదే తమ గ్రూప్ టూ పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులందరూ కూడా చాలా డిమాండ్స్ అనేది పెట్టడం జరిగింది చాలా ధర్నాలు కూడా దీని మీద చేయడం జరిగింది అయితే హాల్ టికెట్ డిమాండ్ చేశారు కానీ గవర్నమెంట్ అయితే డౌన్లోడ్ హాల్ టికెట్స్ పెట్టేసింది కాబట్టి ఇంక ఈ చేంజ్ అనేది ఉండే అవకాశం లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా విద్య మీద కాన్సన్ట్రేట్ చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వదిలేసుకోవడం మంచిది ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి కదా హాల్ టికెట్లని డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ డాట్ తెలంగాణ డాట్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టంగా మనకు అర్థమైపోయింది మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఖాళీలకు ఇప్పుడు ఈ డిఎస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో విద్యార్థులందరూ కూడా ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీని ప్రకారంగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ